Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఏదో లోపం జరిగిపోతా ఉంది, న్యాయం జరగట్లేదు అని చెప్పి ఆయన పక్కన ఉన్నటువంటి మా ఎస్వి సోదరుల నాయకుల్ని కూడా రెచ్చగొట్టి ట్విట్టర్లోనూ జూమ్లోనూ రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ముందు, అంతకుముందు 2014 ముందు, 2014 తర్వాత, 2014 ముందు అయితే టీవీ పెట్టగానే బాబు గారు వస్తే జాబ్ వస్తుంది, బాబు గారు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఎంతమందికి రాష్ట్రంలో బాబు గారు ఉద్యోగాలు ఇచ్చారు మీ అందరికీ తెలుసు, వాళ్ళ అబ్బాయికి తప్ప. కానీ ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆయన అధికారం చేపట్టిన వెంటనే సచివాలయాలను ఏర్పాటు చేశారు, గ్రామాల్లో మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో దాదాపుగా 140,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళలో కూడా అత్యధికంగా ఆయన పాదయాత్రలు చూశారు, ఎవరు ఇబ్బందులు పడతా ఉన్నారు ఉద్యోగం లేక అని చెప్పి. అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఆ ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మీకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏ స్ఫూర్తితో రచించారో, ఈ రాష్ట్రంలో సమాజ స్థాపన జరగాలనే ఆలోచన ఆ రోజు అంబేద్కర్ గారు కానీ, తర్వాత ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు కానీ ఆలోచనలు ఈరోజు రాష్ట్రంలో అమలవుతాయని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఆయన ప్రాతినిధ్యం కల్పించి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పుకొని ధైర్యంగా నిజంగా చెప్తున్నాను. ఇటువంటి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా పనిచేయడం కూడా నాకు గర్వంగా, ఒక ఎస్సీ శాసనసభ్యుడిగా నాకు గర్వంగా ఉందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. చరిత్రలో ఎప్పుడన్నా మీ చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు ఎప్పుడన్నా ఉందా మీకు? దళితులకి ఈ విధంగా న్యాయం చేశానని చెప్పి ఈరోజన్నా మీరు చెప్పగలరా? ఈ రాష్ట్ర చరిత్రలో ఒక దళిత మహిళని హోంమంత్రిగా చేసిన ఘనత, అది ఆ ఘనత ధైర్యం ఆ జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ 25 మంత్రులు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో దాదాపుగా ఒక డిప్యూటీ సీఎంతో సహా 4 మంత్రులు ఎస్సీ వర్గానికి చెందినటువంటి మంత్రులు ఉన్నారని చెప్పి మనవి చేస్తాను. ఎవరికైనా ఇంత ధైర్యం ఉంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఏదైతే ఆయన ప్రజల్లో పాదయాత్ర కానీ ప్రజల్లో ఉంటూ ఈ సమస్యలు చూశారో, ఆ సమస్యలన్నీ కూడా ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ తగిన ప్రాతినిధ్యం వాళ్ళు వహిస్తే వాళ్ళకి ఆయా వర్గాలకి న్యాయం జరుగుద్దనే ఆలోచనతో ఈ సంస్కరణలు కూడా చేస్తా ఉన్నారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మొన్ననే శాసనమండలి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక దళితులు అయినటువంటి సోదరులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకొక ఎమ్మెల్సీ పదవి కూడా దళిత వర్గానికి ఇవ్వబోతా ఉన్నారని చెప్పి గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు చేశారో మనం కూడా చూశాం. గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేశారు, ఆయన 600 వాగ్దానాలు చేశారు. ఆ 600 వాగ్దానాలు కూడా ఐదు సంవత్సరాలు టైం సరిపోక మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి అవి అమలు చేస్తామని చెప్పి నటించడం కూడా మనందరం కూడా చూశాం. మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించాలి, ముఖ్యంగా మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కల్పించాలని ఒక నిర్ణయం తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప అన్ని దేవాలయ కమిటీల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి కూడా ప్రాతినిధ్యం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లో చాలా మంది రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం చేపట్టినప్పుడు ఎంతో మంది ఇంజనీరింగ్లు చదువుకున్నారు, వాళ్ళందరూ కూడా ఆటోలు తోలుకునే పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వంలో ఉన్నారు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో 75% లోకల్ వాళ్ళకే అవకాశాలు ఇచ్చే విధంగా చట్టం తీసుకొచ్చారని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. దాదాపుగా ఈరోజు మంత్రివర్గం చూడండి, దాదాపు 60% మంది వెనుకబడిన తరగతులకే ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం మీకు మనవి చేయాలి, జగన్ అన్న ఏదైతే పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారో ఆ రోజున ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఆలోచనతో, ప్రతి తల్లికి కూడా తన బిడ్డల్ని చదివించుకోవాలనే ఆలోచన, దానికి ఆ వెనకబడిపోవటం గల కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు. ఆ ఒకళ్ళు 10వ తరగతిలో చదువు ఆపేస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్లు ఆపేస్తూ ఉన్నారు. ఏ తల్లి కోరిక, ఏ తల్లి కూడా తన బిడ్డని ఎందుకు చదివించుకోలేక వెనక పడిపోతున్నారనే ఆలోచనలో ఉండకూడదు. ప్రభుత్వం నుంచి చేతినివ్వాలని చెప్పి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేరుగా తల్లి అకౌంట్లోకే, గత ప్రభుత్వంలో కూడా చూసాం, ఏదైనా సంక్షేమ కార్యక్రమం కావాలంటే వెళ్ళి ఆ ఊర్లో ఆ జన్మభూమి కమిటీ వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సంక్షేమ కార్యక్రమం అందుకునే అర్హత ఉంటే, సంక్షేమ కార్యక్రమం అందుకునే హక్కు ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఓటేసినా ఓటేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం అందజేశారు. వీళ్ళల్లో కూడా గ్రామాల్లో అత్యధికులు ఎవరున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా రైతు భరోసా పథకం విషయంలో కూడా, రైతు భరోసా కూడా దాదాపుగా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు, ఆ పెద్ద పెద్ద రైతులందరూ దగ్గర నుంచి కూడా కౌలుదారులు చేస్తా ఉన్నారనే ఆలోచనతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కౌలుదారు చట్టం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇందులో అత్యధికులు దాదాపు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మళ్ళీ ఎక్కడ కూడా యాజమాన్యపు హక్కులకు భంగం కలగకుండా ఆ చర్యలు కూడా తీసుకుని యాజమాన్యులకు కూడా అభద్రత లోపం లేకుండా ఆయన ఆ చట్టం తీసుకొచ్చారని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మీ గ్రామాల్లో చూస్తా ఉన్నాం, ప్రతి ఇంట్లో కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాం, ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో అంటే దాదాపుగా ఎప్పుడో కట్టిన పాత ఇళ్లలో 3 గదులుంటే 3 కుటుంబాలు ఉన్న పరిస్థితులని చూశాం. ఒక తల్లికి ఇద్దరు కొడుకులైతే 3 కుటుంబాలు ఉన్న పరిస్థితులు చూశాం. ఆ పరిస్థితులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. చూసి ఇళ్ల స్థలాలు అది ఎంత రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా అవి కూడా లెక్క చేయకుండా దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా తన సొంత ఇంట్లో ఉండాలి, రాబోయే కాలంలో ఇల్లు కూడా కట్టించివ్వాలనే ఆలోచనతో ఒక యజ్ఞంలా తీసుకొచ్చి ఈ ఇళ్ల స్థలాలు ప్రజలు పేద ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే అది కూడా అక్కసు, అది కూడా బాధ. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 95% ఏ వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలు చేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయారు, ఆయన ఎక్కడో జూమ్ లోనో ట్విట్టర్ లోనో కూర్చొని ఆయన కాలక్షేపం చేస్తా ఉన్నారు. ఇంకా ఈ 30 లక్షల ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు అనే ఆలోచన ఈ ప్రజలకు వచ్చేస్తుంది. ఇంక మర్చిపోయారు ఈ తెలుగుదేశం పార్టీని అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడం, లేకపోతే పనికిమాలిన మాటలు ఏదో ఎలక్షన్ కమిషన్ గురించో లేకపోతే ఇంకొక మాట ఇంకొకళ్ళ గురించో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి నిత్యం ఆ ఎల్లో మీడియాతో వీళ్ళు ఆట ప్రజలతో ఆటలాడుకుంటా ఉన్నారు. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. నిజంగా ధైర్యంగా చెప్తా ఉన్నా, వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీలందరికీ కూడా నిరుద్యోగులు కానీ ఈ విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కానీ ఆర్థికంగా ముందుకు రావాలనే ఆలోచనతో ఎన్నికలు ముందు చెప్పిన విధంగా ఎస్సీ కమిషన్ ని ఎస్సీ కార్పొరేషన్ ని 3 కార్పొరేషన్లుగా విభజించి వాళ్ళందరికీ కూడా ఆయా వర్గాలకి న్యాయం జరగాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను.